కొంతకాలంగా కనకం పరుగులు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అప్పుడప్పుడు బ్రేక్స్ పడుతున్న పరుగులు మాత్రం ఆగడం లేదు. బంగారం ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మొన్న దసరా, ఇప్పుడు రాబోతున్న దీపావళితో బంగారం షాపులు పండుగ చేసుకుంటున్నాయి. బంగారం కొందామనుకుంటున్న కస్టమర్లు మాత్రం రేటు చూసి కంగుతింటున్నారు. ఈ పరుగు ఇంతటితో ఆగేది కాదని పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఇప్పుడే కొనుక్కోవడం బెటర్ అనుకుంటున్నారు వ్యాపారులు. ఇంతకీ కనకం పరుగు ఆగుతుందా? అసలు ఈ వేగానికి కారణమేంటి? వాచ్ దిస్ స్టోరీ. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో అప్ ట్రెండ్ కనిపిస్తోంది. ఏడాది కాలంలోనే దాదాపు 25% రేటు పెరిగింది. క్రమంగా ఆల్ టైమ్ హైకి చేరుకుంటున్న గోల్డ్ రేట్లలో దీపావళి పండగ నాటికి భారీ మార్పు కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో జనం అయోమయంలో పడిపోయారు. దసరా పండుగ సమయంలో తులం మేలిమి బంగారం 78,000 ఉండగా దీపావళికి ముందు 80,000 మార్క్ దాటేసింది. వెండి ధరలు కూడా బంగారం కంటే బాగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి 110,000 రూపాయలకు చేరింది. దీపావళికి బంగారం కొనడం సెంటిమెంట్ గా భావిస్తారు కొంతమంది. ఈ కారణంగా కొద్ది మేర డిమాండ్ కూడా పెరిగింది. అయితే ధర పెరగడంతో గోల్డ్ ప్రియులు నిరాశ చెందుతున్నారు. ఇంకా పెరిగే అవకాశాలే తప్ప తగ్గే ఛాన్స్ లేదని అంటున్నారు. అందరూ పెట్టుబడులు బంగారం పైన పెడుతూ ఉండడంతో బంగారం ధరలు ప్లాటినంను మించి ప్రియంగా మారిపోయింది. ఇక దీపావళికి అన్ని షాపుల్లో ఆఫర్స్ పెట్టి కొనుగోలుదారుల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగుమతి సుంకాలు తగ్గించినా అంతర్జాతీయంగా వస్తున్న మార్పుల కారణంగా ధర పెరుగుతూనే ఉందంటున్నారు బంగారం షాపు నిర్వాహకులు. రేట్ ఎఫెక్ట్ అయితే చాలా ఉందండి మనకి ప్రజెంట్ మార్కెట్లో అయితే. యాక్చువల్ గోల్డ్ రేట్ అయితే ఇంకా ఫ్యూచర్లో పెరిగే అవకాశాలు ఉన్నాయండి. ప్రజెంట్ అయితే 81,000 నడుస్తుందండి ప్యూర్ గోల్డ్ అనేది. బట్ ఈ రేట్ అనేది ఫ్యూచర్లో 90,000 వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయండి. బట్ ఏదైనా గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇది అయితే బెస్ట్ టైం ఉంది. ఇంకా పెరగకముందే మీరు అందరూ పర్చేజ్ చేసుకోవచ్చు అండి. ఇంపోర్ట్ ట్యాక్స్ మన ఇండియన్ గవర్నమెంట్ తగ్గించినా సరే అండి, మనకి మిగతా కంట్రీస్లో వార్ సిచ్యువేషన్ ఉండడం వలన ఆ ఎఫెక్ట్ అయితే చాలా ఉందండి. బంగారం ధరలు పెరగడం వల్ల కొందామన్నా కొనలేకపోతున్నామని కస్టమర్లు చెబుతున్నారు. ధరలు పెరిగి దీపావళికి కొనాలన్నా ఆలోచించుకోవాల్సి వస్తోందంటున్నారు. ఇప్పుడు దివాళీ అని చెప్పేసి ధన్తెరస్ కోసం వచ్చాము తీసుకుందామని చెప్పి. బట్ కంపేర్టులీ ప్రీవియస్తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా గోల్డ్ రేట్ అనేది హైక్ అయిపోయింది. అప్పుడు చాలా అప్పుడు 1 lakh పెడితే అట్లీస్ట్ చూసుకోవడానికన్నా వచ్చేది. ఇప్పుడు ఆ 1 lakhతో ఏం రావట్లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో రేట్స్ అనేవి చాలా హైక్ అయిపోయాయి. ఎవరు కొనాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య పోరు ఒకవైపు, ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మరోవైపు కొనసాగుతున్నాయి. అమెరికా ఎన్నికలు జరుగుతున్నాయి. వీటన్నిటి కారణంగా బంగారం ధరలు పరుగుతీస్తోందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ స్థాయిలో అనిశ్చితి పరిస్థితుల వల్ల రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైనా వీ హ్యావ్ టు లుక్ అట్ అ పాస్ట్ హిస్టరీ. హిస్టరీ చూసి మనం చెప్పవచ్చు బంగారం అంటే ఇన్వెస్ట్మెంట్ ఏంటి అనేది ఎలా అనేది. సో గత 14-15 months వీ హవ్ సీన్ 25% గ్రోత్. సో లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్లో 60,000 లెవెల్స్ నుంచి ఈ ఇయర్ డిసెంబర్ వరకు ఇట్స్ క్రాసింగ్ 81,000-82,000. సో ఇట్స్ అ వెరీ హ్యూజ్ గ్రోత్ ఇన్ గోల్డ్. సో ఈ పాజిటివిటీ ఇంకొద్ది రోజులు ఉంటుంది అనిపిస్తుంది. అన్లెస్ యూఎస్ ఎలక్షన్స్ కానివ్వండి. అండ్ జనరల్గా బంగారం రేట్ ఎందుకు పెరుగుతుంది, ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది ఉంటే, సో కరెన్సీ ఎక్స్చేంజ్ పైన ఇంపాక్ట్ ఉంటే, టాక్సెస్ మారుస్తే, ఈ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లో మార్పు, ఇవన్నీ కూడా గోల్డ్ పైన ఇంపాక్ట్ ఉంటాయి. దసరా పండుగ అయిపోయింది, దీపావళి, ఆ తరువాత పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండడంతో ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెళ్లికి బంగారం కొనడం మన దేశంలో ఒక స్టేటస్ సింబల్ గా మారింది. ఎంత లేనివారైనా ఎంతో కొంత బంగారం కొంటారు. రానున్న 2 నెలల్లో దేశవ్యాప్తంగా 40 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి ధర మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.